బీకాం లో ఫిజిక్స్ అంశంపై ఏపీ అసెంబ్లీలో సరదా చర్చ జరిగింది. రాష్ట్ర జీడీపీ పై అంకెలతో జగన్ వివరిస్తుండగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కామెంట్లు చేశారు. దీంతో బీకాం లో ఫిజిక్స్ చేసిన వారికి తన లెక్కలు అర్థం కావంటూ జగన్ సటైర్ వేశారు. వైసీపీ సభ్యులు కోరస్ పాడారు. దీంతో మంత్రి యనమల కల్పించుకుని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. ఫిజిక్స్ గురించి తనకు తెలియదు కానీ జగన్ కు మాత్రం ఎకనామిక్స్ తెలియదంటూ చురక వేశారు. 13.24% పెరిగింది, 13.14% పెరిగింది, 14.15% పెరిగింది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రొటీన్ గా జరుగుతూ ఉన్న విషయాలనే పెద్ద పెద్ద భూతద్దంలో ఎక్కువగా చూపించి బ్లో అప్ చేసి అదేదో చాలా ఘనకార్యం వల్ల జరిగింది అని చెప్పి చూపించుకునే కార్యక్రమం చేసి దానివల్ల 10-11% గ్రోత్ రేట్ నమోదైంది అని చెప్పి విపరీతమైన డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. బీకాం లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావలేదు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు ఏదో ఫిజిక్స్ కామర్స్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాస్త కోస్త చదువుకు స్కూల్కి వెళ్ళి ఉంటారు, కాలేజీకి వెళ్ళి చదువుకుని ఉంటారు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు స్కూల్కి వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా ఎగ్గొట్టిన తర్వాత లెక్కలు చెప్తా ఉంటే మా అందరికీ కన్ఫ్యూజన్ వస్తుంది. చేతంటే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. బహుశా ఎకనామిక్స్ చదువు ఉంటాడు, బహుశా ఆయన ముఖ్యమంత్రి గారు ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ అంతేకాదు ముఖ్యమంత్రి గారితో ఆయన పోల్చుకోకూడదు అధ్యక్ష.